ఛానల్ వాయిస్ ఆఫ్ తెలుగు స్వీట్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మన ఛానల్లో ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మేము లాస్ట్ సండే విజయవాడ వెళ్ళామండి. విజయవాడలో పివిపి మాల్ విజిట్ చేశాము. అక్కడ మేము చూసినవి, ఐ మీన్ ఫస్ట్ టైం నేను పివిపి మాల్ వెళ్ళడము. సో మేము అసలు పివిపి మాల్లో ఏమేమి ఉన్నాయి, ఏమి షాప్స్ ఉన్నాయి, అవన్నీ మీకు నేను ఈరోజు చూపించబోతున్నాను. ఇదైతే మేము విజయవాడ స్టార్ట్ అయినప్పుడు మా పాప కార్లో చాలా డ్యాన్స్ చేసింది, పడిపోతున్నా సరే పైకి లేచి మరీ డ్యాన్స్ చేసింది, అది పోస్ట్ చేశాను. అయితే మనం ఫస్ట్ పివిపి మాల్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. నేను పార్కింగ్లో వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు లైటింగ్ లేకపోవడం వల్ల. పార్కింగ్లో అయితే మనకి ఒక ప్రతి చోట మనీ కట్టించుకొని మనకు ఒక స్లిప్ లాగ్ ఇస్తారు, కానీ ఇక్కడ ఒక కార్డ్ ఇస్తారు మనీ తీసుకోకుండా. ఆ కార్డ్ కనుక మనం పోగొట్టుకుంటే 1200 or 600 అంటే వెహికల్ని బట్టి అలా తీసుకుంటారంట మనీ. మనం దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి అంట. మనం ఉన్న అవర్స్ని బట్టి 4 hours దాటితే ఎక్కువ ప్రైస్ తీసుకుంటారు, అంటే ప్రైస్ని డబల్ చేస్తారంట. ఆ కార్డ్ని పోగొట్టుకుంటే మాత్రం మనం ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి వస్తుంది. అంతా చూసేసిన తర్వాత బాగా ఆకలేసి మేము బార్బిక్యూకి వచ్చాము. ఎప్పుడు మేము బార్బిక్యూ విజిట్ చేయలేదు. సరే చూద్దాము అన్ని వీడియోస్లో చూస్తూ ఉంటే మాకు కూడా వెళ్ళాలనిపించింది. సో అలానే వచ్చాము. కానీ మేము పివిపి మాల్కి వచ్చేసరికి ఈవినింగ్ 4 అయిపోయింది. నార్మల్గా ఎప్పుడు 4 వరకు ఉంటుందంట, ఇప్పుడు కొంత విజిటర్స్ లేరని చెప్పి క్లోజ్ చేసేసారంట. సో అందుకని మాకు బార్బిక్యూ చూడడానికి లేకుండా పోయింది. ఇక నెక్స్ట్ ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. ఐ మీన్ బార్బిక్యూ పైన ఉంటుంది 5th floor. 4th floor ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఇక ఫుడ్ కోర్ట్లో మేము లంచ్ చేసేసాము. అయిపోయిన తర్వాత ఇంకా అలా అలా తిరిగేసి వచ్చేసామన్నమాట. కోవిడ్ కదా, చాలామంది జనాలు ఉన్నారు, ఎవరు కోవిడ్ రిస్ట్రిక్షన్స్ అయితే అస్సలు పాటించడం లేదు. మాల్వాళ్ళు చెప్తున్నా ఎవరి ఇష్టం వాళ్ళది. అసలు నేనైతే షాక్ అయ్యాను, ఇంతమంది ఉన్నారా అని చెప్పి. ఎవరికి భయం లేకుండా పోతుంది. సో మేము ఇంకా బయటకు వచ్చేసి నేను అట్లా అట్లా తీస్తూ ఉన్నాను. నేను విజయవాడ ఎప్పుడు ఎక్కువ విజిట్ చేయలేదు, జస్ట్ నార్మల్గా అలా వెళ్ళడమే తప్ప ఇలా అవన్నీ చూడడము అనేది ఇది ఫస్ట్ టైం అనమాట. సో నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ కొత్తగా అనిపించింది. సో అట్లా అన్ని వీడియో తీసుకుంటా ఉన్నాను రోడ్ సైడ్లో. అంటే కొత్తగా అనిపించింది, మా ఏలూరులో ఇంత పెద్ద పెద్ద మాల్స్ ఇంత పెద్ద పెద్దవి ఉండవు కదా. సో అందుకని కొంచెం కొత్తగా అనిపించింది. సో అట్లా వీడియో తీసుకుంటా వచ్చానమాట. షాపింగ్ మాల్స్ని అన్నిటినీ అట్లా వీడియో తీసుకుంటూ వచ్చాను. ఇదైతే ట్రెండ్ సెట్ మాల్ అనమాట. నేను విజయవాడలో 2 malls ఉన్నట్టున్నాయి, ఒకటి పివిపి మాల్, ఒకటి ట్రెండ్ సెట్ మాల్. ఇది ట్రెండ్ సెట్ మాల్ వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో మరి నైట్ అయిపోతుంది, మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్ళలేదు, జస్ట్ బయట నుంచి అలా చూసేసాము. సో ట్రెండ్ సెట్ మాల్లో అంత జనమేం లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. నాకు అనిపించింది ట్రెండ్ సెట్ మాల్ని విజిట్ చేస్తే బాగుండేదేమో, ఈ కోవిడ్ టైంలో జనాలు ఎక్కువ లేరు కదా అన్నట్లు అనిపించింది. సో అట్లా బయట నుంచి వీడియో తీసాను. బయట నుంచి అయితే వ్యూ చాలా బాగుంది ట్రెండ్ సెట్ మాల్. జస్ట్ అట్లా ఊరికే వీడియో తీసాను అనమాట. నాకు తెలిసి విజయవాడలో ఈ 2 malls ఉన్నాయనుకుంటాను. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము పివిపి మాల్లో అండ్ విజయవాడ. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మేమైతే పివిపి మాల్లో తీసుకున్న ఫొటోస్ నేను యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడితో నా వీడియో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల మా వీడియో నోటిఫికేషన్స్ ఫర్దర్గా మీ వరకు వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. ప్లీజ్ లైక్ చేయడం.